అండ్ యా చాట సర్ప్రైజ్ గా వీ ల్యాండెడ్ అప్ ఇన్ గోవా. యా ఇట్ సైడ్ ఏదైతే ఉందో ఈ పిల్లర్కి ఇట్ సైడ్ ఇదంతా గోవా. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ వెల్కమ్ టు కర్ణాటక అని ఉంది. సేమ్ ఇదే ఏమంటారు ఆర్చి దగ్గర కరెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ ఒక ఫోటో ఉంది, నేను దాన్ని షేర్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇంతవరకు ఇంటర్వ్యూ లేదు. హెచ్ అటా సపోర్టింగ్ గ్రేట్ వెన్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నిన్న గాలా నైట్లో ఒక సర్ప్రైజ్ ఉంది ఉంది అన్నాను కదా, అండ్ అది ఇదే లైక్ సడన్ గోవా ప్లాన్. మిడ్నైట్ 12కి కాల్ చేసి ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్తోనే వచ్చాను, బట్ ఇంట్లో వాళ్ళు 12కి కాల్ చేసి రేపు 12కి గోవా వెళ్దామన్నారు. లైక్ నేను సెకండ్ టైం మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకున్నాను ఆర్ వి రియల్లీ గోయింగ్ టు గోవా అని. అండ్ హియర్ ఇస్ ద గ్యాంగ్ దప్రో రేసర్ అని చెప్పలేమని చెప్పాలి తెలియదా. అండ్ వేనన్నా బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం కదా బ్లాగ్లో, అండ్ అందరూ ఫస్ట్ టైం, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ నేను ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు. లోపల అక్కడ ఉంది, అడుగుదాం అక్కడ అడిగి ఇంట్రడ్యూస్ చేద్దాం. అండ్ చేతు అన్న, వేణు అన్న, వేణు బాబాయ్ సారీ, అండ్ సందీప్ అన్న. సో ఇప్పుడు నైట్ 4 నైట్ అంటే ఈవినింగ్ 4:40, 4:50 బయలుదేరాం ఇంటి దగ్గర. అండ్ టైం వచ్చేసి కరెక్ట్గా 6:42 అయింది. అండ్ ఆల్రెడీ గోవా స్టేట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకొక 1.5 to 2 hours వీ విల్ బీ ఇన్ పంజిమ్, ఎగ్జాక్ట్ పంజిమ్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు మీరు లైక్ మేము వచ్చిన రోడ్ అంతా చోర్లఘాట్ అండ్ నోట్స్. అండ్ ఇక్కడ ఒక వ్యూ ఉంది, గోప్రో జస్టిస్ చేస్తుందో లేదో తెలియదు కానీ వ్యూ మాత్రం లైక్ క్రేజీ కిరాక్ వ్యూ ఉంది. అండ్ లైక్ కింద వ్యాలీ లాగా చిన్న వాటర్ బాడీ ఉంది, లైక్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. డ్రైవ్ ఈజ్ రియలీ అంటే రియలీ గుడ్. అండ్ ఇక్కడ చూడొచ్చు, థ్యాంక్ యూ అని ఉంది మ్యూజిక్ అగైన్. ఇది కర్ణాటక అంటారు వెల్కమ్ వెల్కమ్ ఆ థ్యాంక్ యూ బోట్. అండ్ ఇంకా నెక్స్ట్ సైడ్ అంతా గోవానే. విల్ షూట్ సమ్ నైస్ ఫొటోస్. ఈ రూట్ నాకు అంత బాగా ఎందుకు గుర్తుందంటే లాస్ట్ టైం గోల్డెన్ క్వాలిటీ ట్రిప్లో రిటర్న్ వెళ్ళింది ఇదే రూట్. నాకు వచ్చిన రూట్ గుర్తులేదు కానీ రిటర్న్ వెళ్ళిన రూట్ బాగా గుర్తుంది, ఎందుకంటే వచ్చినప్పుడు ఫుల్ రెయిన్, ట్రీస్ అండ్ లైక్ చెట్లు పడిపోయినాయి, అంటే చాలా ఘోరమైన ఎక్స్పీరియన్స్. బట్ రిటర్న్ ఏదైతే రూట్ వెళ్ళామో అది కొంచెం ప్లెజెంట్గా ఉండే. అండ్ ఇక్కడ నాది నరేంద్రది ఫోటో ఉంది, ఇందాక ఆగిన ఆర్చి దగ్గర నాది నరేంద్ర గారిది ఫోటో ఉంది. లైక్ ఇది ఒక నాస్టాల్జియా ఫీలింగ్, రీకలెక్టింగ్ మెమరీస్. యా నేను ఎప్పుడు చెప్పేటట్టే ఎంత పెద్ద ట్రిప్ ఎంత కొత్తగా వేసినా ఎక్కడో దగ్గర మనం మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటాం. అండ్ సేమ్ అదే ట్రిప్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేరు, పోయినసారి బైక్ మీద వచ్చాం, ఇప్పుడు కారులో వచ్చాం, బట్ సేమ్ నాస్టాల్జియా ఫీలింగ్ అదైతే తగ్గదు కదా. అండ్ ఇక్కడ నుంచి మన బ్యూటిఫుల్ వ్యాలీ కనబడుతుంది. మీకు గుర్తుంటే నా గోల్డెన్ క్వాడ్రిలేటర్ సిరీస్లో ఇక్కడ ఒక టైం లాప్స్ కూడా ఉంది సేమ్ ఇలానే. అండ్ ఫోటో కూడా ఉంది, నేను చూపెడతాను. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది చూడండి, వావ్ బ్యూటిఫుల్. అక్కడ ఒక డ్యామ్ కూడా ఉంది. అండ్ వెల్కమ్ టు గోవా. ఆల్రెడీ గోవా స్టేట్లోకి వచ్చామండి. ఇది లైక్ ఇప్పుడే క్రాస్ ఏమంటారు డోస్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాయి అండ్ ఎంట్రీ కూడా చేసుకున్నాము. సో అందరినీ మినిమం సెకండ్ డోస్ లేకపోతే కానీ పంపించలేదు. సో సెకండ్ డోస్ ఈజ్ ఇంపార్టెంట్. మళ్ళీ ఏంటి వాళ్ళకి కోవిన్ యాప్ మెసేజ్ కానీ లేకపోతే యాప్లో డోస్ 1 dose 2 టిక్ మార్క్స్ వస్తాయి కదా, అదొకటి కాదు, వాళ్ళకి సర్టిఫికేటే కావాలి. ఆ సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నారు. లైక్ డిజిటల్ స్కాన్ చేసి అయితే చూడలేదు, జస్ట్ సర్టిఫికేట్ ఓపెన్ చేసి ఇలా జూమ్ చేసి వస్తున్నారు, అంత వదిలేస్తున్నారు. సో గోవాకి ట్రైన్ వెంట ట్రాఫిక్ జామ్ బర్రెల వల్ల. ఆవులా? ఓకే, ఆవులు అంట, మాకు కోప పడుతుంది. ఓకే ఆవులు, సరే అక్క నేను ఇంట్రడ్యూస్ చేయొచ్చా? ఫ్రెష్ గా స్నానం చేసిన తర్వాత అంట యూట్యూబ్ వీడియో
డ్యూరాటెక్ డూ వాచ్ యూట్యూబ్ వీడియో మై యూట్యూబ్ వీడియో ఎందుకంటే మా అక్క రీజన్ వేరే చెప్పిగా వేరే చెప్పు వచ్చింది ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాలి సో కంపెనీ వాళ్ళు ఎవరన్నా చూడరు బేసిక్గా ఎవరన్నా చూస్తే ఒకవేళ వాళ్ళైతే ఒకసారి ఎవరికి చెప్పకండి సార్ మెయిన్గా అపర్ణ మ్యామ్కి దిలీప్ సార్కి సౌరభ్ సార్కి అయితే అసలు చెప్పకండి అండ్ ఎత్తడా ఇప్పుడే హోటల్ అయితే చెక్కిన హోటల్ పేరు వచ్చేసి హోటల్ సన్ అండ్ సి గోవా అండ్ ఏమంటారు సడన్ ప్లాన్ అని చెప్పాను కదా సో టూత్ బ్రష్ అవేమి ట్రావెల్ కిట్ ఏం పెట్టుకోలేదు నేనైతే జస్ట్ క్లోతింగ్ ఒకటి పెట్టుకొని వచ్చేసాను సో అవి తీసుకోవడానికి కిరాణా షాప్కి వచ్చాను అండ్ రెడీ అయిపోయి బయటికి వెళ్ళి తినేసి ఇంకా సైట్ సీ ఇంకా వెళ్ళాలి గోవాకి లైక్ నేను ఇది థర్డ్ టైం గోవాకి రావడం బట్ ఎప్పుడు ఆ గూడా ఫోర్ట్ ఎప్పుడు చూడలేదు సో నేను ఎప్పుడు వెళ్ళిన సౌత్ గోవాకి వెళ్తాను ఫర్ ద ఫస్ట్ టైం నార్త్ గోవాలో స్టే చేస్తున్నాను యా లాస్ట్ టైం నార్త్ గోవాలోనే స్టే చేశాను బట్ లైక్ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు బట్ ఈసారి నార్త్ గోవా ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం లెట్స్ సీ ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అండ్ యాచటాస్ రూమ్ వచ్చేసి అయితే ఇది లైక్ ఇది ఒకటి చిన్న రూమ్ అండ్ ఇంకోటి పెద్ద రూమ్ మొత్తం టోటల్ 5 మెంబర్స్ వచ్చాం కదా సో పెద్ద రూమ్కి అన్న వాళ్ళ ముగ్గురిని పంపించాము అండ్ ఈ రూమ్లో నేను అక్క ఉంటాము సో టైం వచ్చేసి కరెక్ట్గా 10:55 అయింది ఈ 10:55 కాస్త లైక్ 12 అయిపోయేలోపు అందరం చెక్అవుట్ చేసేస్తే లైక్ చెక్అవుట్ అంటే లైక్ రూమ్ రేపటిదాకా ఉంది సో ఈరోజు నైట్ స్టే అయితే ఇదే హోటల్లో ఉంటుంది చెక్అవుట్ అయిన మీన్స్ రెడీ అయ్యి బయటకు వచ్చేస్తే ఇంకెక్కడన్నా తినేసి మొత్తం ఇంకా గోవా ఈవినింగ్ 8 or 9 వరకు ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ వచ్చి కొనుక్కుంటే రేపు మళ్ళీ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది రేపు నార్త్ అండ్ సౌత్ రెండు కవర్ చేద్దాం అనుకున్నాం సో లెట్ సీ లైక్ ఇంకా పర్టికులర్గా ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ కాలేదు ఫస్ట్ అయితే రోడ్ ఎక్కుదాం ఏ దగ్గర ఉంటే అది అలా అలా చూసుకుంటూ వెళ్దాం అనేది ఇనిషియల్ ప్లాన్ సో లెట్ సీ ఏదేమవుతుంది ఏంటి అని సార్ అండ్ చేసాడా సినిమా చెప్పాను కదా కరెక్ట్గా 12 అంతా బయటకు వచ్చేస్తామని కరెక్ట్గా 12 వచ్చాము అండ్ కరెక్ట్గా హోటల్ ముందే రెస్టారెంట్ ఉంది సో ప్యూర్ వెజ్ అంట హోటల్ పేరేమన్నందుకీ ఖాన్హా కన్నానా కన్నా కన్హా అంట ఇంగ్లీష్ పండితులు ఇద్దరు అటు ఉన్నారు బాబాయ్ అయితే బాబాయ్ నాతో సో ఇక్కడ లంచ్ బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ ఏమంటారు తెలీదు అది చేసేసి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంతవరకు ఫుడ్ ఏం తినలేదు సో ఇక్కడ లంచ్ చేసేసి డైరెక్ట్ అగుడా ఫోర్ట్ ఇంకా అగుడా ఫోర్ట్ నుంచి క్యాండిలిం బాగా కలంగుట్ట ఇలా మళ్ళీ ఇంకోటి అంజునా బీచ్ ఇలాంటివన్నీ ఈ లైన్లోనే ఉన్నాయి సో అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఈ రోజు లెచ్చి అండ్ ప్లాన్స్ ఉన్నాయి నైట్ కూడా బయటకు వద్దామని సో ఎలా జరుగుతాయి ఏంటి అని అదంతా తర్వాత ఇష్టం బట్ ప్లానింగ్ అయితే జరిగింది ఈరోజు ఈవినింగ్ దాకా ఏం చేయాలి నైట్ దాకా ఏం చేయాలి అని సో విల్ స్టిక్ టు ఇట్ అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఫుడ్ తిన్నాం ఎందుకంటే ఆర్డర్ చాలా సేపు అయింది చాలా అంటే చాలా లేట్గా తెస్తున్నారు అండ్ యాచడాస్ ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదా లైక్ లిటరలీ 1/2 అవర్ తర్వాత వచ్చింది అండ్ ఇక్కడ ఉన్న హ్యూమిడిటీకి వేడికి చాస్ అండ్ యాచడాస్ ఫస్ట్ ప్లేస్ ఈరోజు మనం గోవాలో చూసేది వచ్చేసి అగుడా ఫోర్ట్ అండ్ కరెక్ట్ టైం 1:40 అయింది సో ఫస్ట్ ఈ ఫోర్ట్ చూసేసి మిగతా బీచెస్కి వెళ్దామని ఎందుకంటే నార్త్ గోవాలో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అండ్ టూరిజం ప్లేస్ సో ఫస్ట్ ఈ ఫోర్ట్ అసలు ఏంటి లైక్ చాలా ఫొటోస్ చూసాను ఇన్స్టాగ్రామ్లో నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం సో చూద్దాం పైన ఒక సర్కిల్ లాగా బీచ్ వ్యూ కొంచెం బాగుంది చూడటానికి ఇన్స్టాగ్రామ్ ఫొటోస్లో సో లెట్స్ సీ పైన ఎలా ఉంటుంది ఏంటి అని అండ్ ఫ్యామిలీతో గోవాకి రావడం చాలా ఇబ్బంది సార్ కొంచెం కష్టమైపోతుంది ఎవరు చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ప్లాన్ చేయండి ఈసారి గోవాకి వద్దాం 2022 ఫస్ట్ క్వార్టర్లో కరోనా తగ్గితే ఫస్ట్ క్వార్టర్ అంటే వితిన్ మార్చ్ ఏప్రిల్ లోపు ఒకసారి గోవాకి వచ్చి వెళ్దాం ఫ్యామిలీతో వచ్చి బెస్ట్ అనేబుల్ టు ఎంజాయ్ ద గోవా బ్యూటీ అయితే మళ్ళీ ఎదవలంటే ఎవరెవరు అనుకుంటారేమో ప్రవీణ్ గారు వంశీ గారు జ్యోతిష్ గారు డిపి గారు జయంత్ గారు పవన్ గారు వీళ్ళంతా ఉన్నారుగా ప్లాన్ చేయండి అర్థం ఈసారి ఇలాంటి దానికి అండ్ ఫోటో అయితే లైక్ దగ్గరికి వచ్చేసాము అండి దెక్కి కొంచెం మంచిగా ఇదంతా ఏముంది అదంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వద్దాం ఒరే అజాము ఏం చెప్పాలి సార్ ఇంత రష్లో ఫోటో నైస్ ఫోటో అయితే అని అలా 1920 మై తాతకి ఏమైనా బిల్ట్ ఇట్
యూనో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వి స్పీక్ ఇంగ్లీష్. యా యా ఏముంది గోల్కొండలో బాగుంది. దీనికోసం ఎందుకు ఇంతమంది వచ్చారు? దీనికోసం ఎందుకు ఇంతమంది వచ్చారు ఇక్కడికి? మరి ఏమనుకున్నారు బాబాయ్? ఇదా అదో అదో అది ఎక్కుతుందా, మెట్లు ఎక్కుతుందా? ఇక్కడ మెట్లు కనబడుతుంది కదా, మెట్లు ఎక్కితే వీవే ఉంటుందేమో. లైక్ లేకపోతే ఇంత రష్ ఎందుకు ఉంది ఇక్కడ? చాలా అంటే చాలా రష్ ఉంది, రష్ మాత్రం. సో తెచ్చి పక్కన ఎవరో దగ్గుతున్నారు, కొంచెం దూరంగా నడుద్దాం. దగ్గుతున్నారు భయ్యా, నా భయం అయిపోతుంది. అండ్ నగడా ఫోర్ట్ దగ్గర మనకి ఇక్కడ ఒక లైక్ మొమెంటం లాగా ఉంది. గోవా ఈజ్ అ స్మాల్ స్టెచ్ ఆఫ్ ల్యాండ్ కవరింగ్ 105 kilometers ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, బీయింగ్ ద స్మాలెస్ట్ స్మాల్ స్టేట్ సిచ్యువేటెడ్ ఆన్ వెస్ట్ కోస్ట్ విచ్ హ్యావ్ రిచ్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ అని ఉంది. బికాస్ ఆఫ్ టెంపరేచర్ క్లైమేట్ యాజ్ వెల్ యాజ్ కోస్టల్ లొకేషన్ రిసీవ్స్ హెవీ రైన్ఫాల్ అబౌట్ 120 to 140 inches ఎవ్రీ ఇయర్ ఇన్ గోవా. లైక్ హిల్స్, వ్యాలీస్, ప్లెయిన్ ల్యాండ్స్ అబాండెడ్ అండ్ చాలా చాలా ఉన్నాయి. సాయిల్స్, న్యాచురల్ స్ట్రీమ్స్ అన్నీ లైక్ గోవా గురించి ఉన్నాయండి. ఇది ఒక్కొక్క డిస్టెన్స్ ఎక్కడ ఉంది అని. అండ్ ఇక్కడ మనకి 7-8 అని కనబడుతుంది కదా, ఇది వచ్చేసి 7-8 కూడా. అండ్ ఇవన్నీ లైక్ ఎక్కడెక్కడ ఏమేమి ఫోర్ట్స్ ఉన్నాయని ఇవన్నీ ఫోర్ట్స్ లిస్ట్. సో ఇక్కడ మనకి అప్పర్ ఫోర్ట్, లోవర్ ఫోర్ట్ రెండు కూడా ఉంది కదా, ఇది ఇక్కడ. అండ్ మహారాష్ట్ర, కర్ణాటక ఈ మధ్యలో పార్ట్ వచ్చేసి గోవా. సో లైక్ గైడ్లు అయితే ఎవరు లేరు, జస్ట్ ఇక్కడ చూసుకొని చదవటమే. అండ్ ఒకసారి ఇలా వెళ్దాం, ఇటు నుంచి ఏదో ఉన్నట్టుంది లోపలైతే. సో ఒకసారి ఇదంతా అయితే తిరుగుదాం. అండ్ వేడి బాస్, మిట్ట మధ్యాహ్నం 2 అట్లట్ల దారుణంగా ఉంది. అండ్ వీఆర్ స్వెట్టింగ్ అండ్ అక్కడ చిన్న ఫోటోషూట్ వెళ్తున్నాం వాళ్ళు. వన్స్ వాళ్ళ ఫోటోషూట్ అయిపోయిన వెంటనే వెళ్దామా. అండ్ ఇక్కడ మనకేదో వావ్, ఈ నేను నడుస్తుంది వాటర్ బేస్మెంట్ మీద అనుకుంటున్నాను నాకు తెలిసి. అండ్ ఇక్కడ ఉంది చూడండి, మోడల్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ ఫోర్ట్ అని. సో ఎంట్రీ ఎటు నుంచి వచ్చామో తెలియదు కానీ మేము ముందు మాత్రం దీని మీద కరెక్ట్గా మీకు ఇది కనబడుతుందో దీని మీద ఉన్నాము. అండ్ ఆల్రెడీ ఈ ఎడ్జ్కి వెళ్ళి చూసాం, సో ఈ ఎడ్జెస్ అన్నీ చూద్దాం. సో ఇది వచ్చేసి అగుడా ఫోర్ట్ యొక్క 3D మినీ మోడల్. సాలిడ్ వర్క్స్ క్యాడ్ క్యామ్, నాలెడ్జ్ఫుల్ పర్సన్ అయిపోతున్నాను నేను కూడా. 3D మోడల్స్ అలాంటి పెద్ద పదాలు వాడుతున్నా వ్లాగ్స్లో ఈ మధ్య. అండ్ ఒకసారి వాళ్ళ ఫోటోషూట్ అయిపోయిన వెంటనే ఇలా ఒక రౌండ్ వేసేసి కిందకి వెళ్ళిపోదాం. అండ్ బోటింగ్ ఉంది, బోటింగ్ చూసాము. కాస్ట్ ఒకసారి చూసి రీజనబుల్గా ఉంటే వెళ్దాం. అండ్ అక్కడ ఒక ఆయిల్ రిగ్ ఉంది. అండ్ అక్కడ ఒక షిప్పింగ్ కంటైనర్, లైక్ షిప్పింగ్ అది ఉంటుంది కదా, లైక్ ఏమంటారు పెద్దది. సో అదొకటి ఉంది, దాన్ని ఎగ్జాక్ట్ ఏమంటారు తెలీదు, బట్ పెద్ద షిప్గా ఒక మాదిరి పెద్ద షిప్ ఉంది, కార్గో షిప్. సో ఫొటోస్ తీసాను, ఫొటోస్ పెడతాను చూడండి దీని మీద. అండ్ యాజటా స్పోర్ట్ మొత్తం తిరిగాము, ఎండలో మాడి మసే అయిపోయాము, దాని మించి ఏమీ లేదు. కానీ ఒకే ఒక వ్యూ పాయింట్ బాగుంది, అటు సైడ్ ఉన్న వ్యూ పాయింట్ బాగుంది. అది డైరెక్ట్ బీచ్ సైడ్ ఓపెనింగ్ ఉంది. సో అది ఒక్కటే బాగుంది, బట్ మిగతా అవన్నీ నార్మల్ ఫోర్ట్స్ ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. బట్ అంటే మాది ఫ్యామిలీ ఛానల్ అలాంటి చెప్పకూడదు. సో లైక్ వర్త్ ఇట్టే, కానీ ఈ ఎండలో రావడం కొంచెం అటు ఇటు ఉంది. బట్ కూల్ క్లైమేట్లో వస్తే మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది ఫోర్ట్. అండ్ గోల్కొండలో బాగుంటుందేమో, అంతే. మన గోల్కొండతో కంపేర్ చేస్తే గోల్కొండలో బాగుంటుంది, బట్ అది వేరు ఇది వేరు, రెండు వేరు వేరు టెరెన్స్. బట్ నేను అంటుంది డిస్టెన్స్ కానీ ఏదైనా, బట్ ఆ ఒక్క వ్యూ మాత్రం బీచ్ సైడ్ వ్యూ క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా చర్చ్కి వెళ్ళాలా లేకపోతే బీచ్కి వెళ్ళాలా అని డిసైడ్ కాలేదు. బట్ టైం వచ్చేసి 2:30 అయింది. ఈ ఎండ మాత్రం సార్ సంపేస్తుంది, అయితే సంపేస్తుంది. నాకు తెలిసి ఈజీ 35-36 degrees ఉండి ఉంటుంది. కారులోకి వెళ్ళి ఏసీ మ్యాక్స్ అవుట్ చేస్తే కానీ ఈ ప్రాణం చల్లబడదు. ఫస్ట్ వెళ్ళి ఎక్కడైనా వాటర్ తాగుతాం, వాటర్ తాగాక మళ్ళా వీ విల్ డిసైడ్ వేర్ టు గో, విచ్ ప్లేస్ టు గో, గోవా ఏది ఇచ్చి పడేద్దాం అని. ప్రజెంట్ అయితే గోవా ఎండ మాకు ఇచ్చి పడేస్తుంది, మేము గోవాకి అయితే ఏమి ఇవ్వట్లేదు. బట్ రే అది వెళ్ళారా, ఈసారి వెళ్దాంరా, పక్కా సీజన్లో వద్దాంరా. ఫ్యామిలీతో కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది, లేకపోతే అసలు మొత్తం వేరు కథ వేరు ఉంటుంది సార్. వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గి ఉండాల్సి వస్తుంది, లేకపోతే నాగార్నా కంటే బ్యాచ్ బాగుంటుంది, నాగార్నా అండ్ బ్యాచ్.
వీల్ ఎంజాయ్ చేసే నెక్స్ట్ టైం పక్క 2022లో ఒకసారి గోవాకి వద్దాం, అది విత్ ఫ్రెండ్స్ వద్దాం, అండ్ వీల్ ఇచ్చి పడేద్దాం, వీల్ ఇచ్చి పడేద్దాం. బాబాయ్, రీసెంట్ టైమ్స్లో ఇంత అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశావు నువ్వు? ఇదే ఫస్ట్ టైం. నేను నార్మల్గా ఎక్కడైనా బయట ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసావు రీసెంట్గా? మన దగ్గర ఉండదు సమ్మర్లో, ఊర్లో అది కూడా హైదరాబాద్లో ఇంత ఉండదు. ఇక్కడ చూడు పాపం కష్టాలు, టిష్యూ పేపర్లు ముఖాలు నడుచుకునే పరిస్థితి వచ్చింది.